నావీ అమ్మల పదవిలోకి ఐఎన్ఎస్ అరిగాత్. ఆస్ట్రేలియాలో రైట్ టు డిస్ కనెక్ట్ చట్టం. భారత్ సింగపూర్ మధ్య ద్వైపాక్షిక చర్యలు. సమీబియాలో కరువు ప్రభుత్వం కీలక నిర్ణయం. పాక్ క్రిస్టియన్కు భారత పౌరసత్వం. దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం. కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన బాలుడు. లద్దాఖ్లో మరో 5 జిల్లాలు ఏర్పాటు. దేశంలో 12 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు. జన్ధన్ అకౌంట్లో 2.31 లక్షల కోట్లు. అస్సాంలో ముస్లిం వివాహాల బిల్లుకు ఆమోదం. మహిళల కనీస వివాహ వయసు 21 ఏళ్ళు. మహిళల రక్షణకు సీ బాక్స్ పోర్టల్. యూపీలో ఆపరేషన్ బేదియా. 10,000 కోట్లతో విజ్ఞాన్ ధార. రైతుల సమస్యలపై కమిటీ. నేవీ అమ్ముల పదవిలోకి ఐఎన్ఎస్ అరిగాత్. పృథ్వీ 2 మిస్సైల్ ప్రయోగం సక్సెస్. యూపీలో 8 రైల్వే స్టేషన్లకు కొత్త పేర్లు. సాగరంలో కాలుష్య కట్టడికి సముద్ర ప్రతాప్. స్టూడెంట్స్ సూసైడ్ రేటు పెరుగుతోంది ఎన్సీఆర్బి. ఆర్మీకి మరో 73,000 సిగ్ 716 రైఫిళ్ళు. దేశ వ్యతిరేక పోస్టులకు జీవిత ఖైదు. భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం. దేశంలో తొలి ఫారెన్ యూనివర్సిటీ క్యాంపస్. సెంట్రల్ జైళ్లలో డీ అడిక్షన్ సెంటర్లు. 4 తెలుగువారికి జాతీయ అవార్డులు. విశాఖలో ఎంఫాక్స్ నిర్ధారణ కిట్ తయారీ. ఒలింపిక్స్లో భారత్ నుంచి 84 క్రీడాకారులు. పారిస్ పారాఒలింపిక్స్లో భారత్కు గోల్డ్ మెడల్. అంతర్జాతీయ క్రికెట్కు డేవిడ్ మలన్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ పేసర్. T20I క్రికెట్లో స్పెయిన్ ప్రపంచ రికార్డు. అర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు. భారత వృద్ధి రేటు అంచనాను తగ్గించిన గోల్డ్మెన్ సాక్స్. భారత వృద్ధి రేటు అంచనాను పెంచిన మూడీస్. ఇస్రోలో రూపాయి పెట్టుబడికి 2.54 రూపాయల లాభం. యూపీఐ లాగే యూఎల్ఐ తీసుకొస్తోన్న ఆర్బీఐ. 21 ఏళ్లకే భారత సంపన్నుల జాబితాలో చోటు. ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ప్రపంచ దేశాల పెట్టుబడులు. వచ్చే ఏడాది భూమిపైకి సునీత విలియమ్స్. ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల. అంతరిక్షంలోకి ఈగలు తీసుకెళ్లనున్న ఇస్రో. పోలారిస్ నక్షత్రం గుట్టు తెలిసింది. చంద్రుడిపై మట్టితో మంచినీరు తయారీ. సాల్సాను కూల్చివేయనున్న ఈఎస్ఏ. నదుల పునరుజ్జీవంకు స్మార్ట్ ల్యాబ్. 35 రూపాయలకే టీబీ టెస్ట్. కోవిడ్-19కి నాజిల్ వ్యాక్సిన్. ఐసిసి చైర్మన్గా జైసా. న్యాయ కోవిదుడు ఏజీ నూరాని కన్నుమూత. రైల్వే హెడ్గా తొలిసారి దళితుడు. ఈ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్కు కొత్త చీఫ్లు. ఎన్ఎస్జి డీజీగా శ్రీనివాస్. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 2 ప్రమాణం. ప్రొఫెసర్ జయశంకర్కు లైఫ్ టైం
అచీవ్మెంట్ అవార్డు, డాక్టర్ రఘురామ్కు ఐఎస్ఎస్ ఫెలోషిప్, చైనా ఆర్మీ జనరల్కు పాక్ పురస్కారం. మరికొన్ని కరెంట్ అఫైర్స్. యూపీలో కొత్త సీఎఫ్ఓ ఎంపిక అయిన భారత సంతతి వ్యక్తి కెవన్ ఫారెక్. హారూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 దేశంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా ఎవరు నిలిచారు? గౌతమ్ అదానీ. మూడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కేబినెట్ అనుమతి లేకుండానే గవర్నర్ సొంత నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది కర్ణాటక హైకోర్టు తెలిపింది. భారత్లో తొలిసారి ఓ మహిళకు మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్. ఐస్లాండ్లో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతం గ్రిండవిక్. మోదీస్ గవర్నెన్స్ ట్రింప్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? తరుణ్ చుగ్. ఏపీలో దిశ పోలీస్ స్టేషన్లను ఏ విధంగా మార్చారు మహిళా పోలీస్ స్టేషన్లు? థాయిలాండ్లోని పట్టాయాలో నిర్వహించిన ట్రాన్స్జెండర్స్ మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2024 విజేత ఫెరూకు చెందిన కేటలినా మర్షను. ది సైంటిస్ట్ ఎంటర్ప్రెనూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ విమెన్ పుస్తక రచయిత కల్పనా శంకర్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డిఎంఏ హిమాలయాల్లో ఎన్ని హైరిస్క్ గ్లేసియర్స్ను గుర్తించింది? 189. అమెరికాలో ఎత్తైన 90 అడుగుల హనుమాన్ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు హ్యూస్టన్. స్నాతకోత్సవంలో నల్లకోటు టోపీ బదులు భారతీయ దుస్తులను వాడాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇలా ఇంకొన్ని ఇక్కడ. జోనాథన్ సెల్వా రాజ్, బ్రూనే సింగపూర్, పాకిస్తాన్, ఆర్తి, ప్రధాన మోదీ, కరెన్స్ కిచెన్, ఇలాంటి కొన్ని న్యూస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత ఇక చివరి పేజీలో ప్రజల ఆకలి తీర్చడానికి వన్యప్రాణులను చంపి పంచాలని ఏ దేశం నిర్ణయించింది? ఇదొక ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? మూడవ ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్లో మహిళల కనీస వివాహ వయసును ఎంతకు పెంచారు? నాలుగో ప్రశ్న, ఐఎన్ఎస్ అరిగాతును ఎవరు ప్రారంభించారు? ఐదవ ప్రశ్న, సౌతాంప్టన్ యూనివర్సిటీ క్యాంపస్ను భారత్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆరో ప్రశ్న, ఇస్రో అంతరిక్షంలోకి ఏ ఈగలను పంపించనుంది? ఏడవ ప్రశ్న, రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మీ సమాధానాలు కామెంట్ రూపంలో మీ పేరు ఊరుతో తెలియచేయండి. టాప్ 5 పేర్లను వచ్చే వారం పబ్లిష్ చేస్తారని వేటు ఎస్ఎంఎస్లో తెలియజేస్తూ ఉన్నారు. గత వారం సరైన సమాధానాలు చేపట్టిన 5 మంది పేర్లను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వేటు ఎస్ఎంఎస్ నుంచి తీసుకోబడ్డటువంటి న్యూస్. ఇవి మనం ఈ యొక్క తెలుగు ఎపిసోడ్ లేదా తెలుగు ఆటో న్యూస్లో మనం పబ్లిష్ చేస్తూ ఉన్నాం.